పట్నంలోని జ్యోతి హైస్కూల్లో మరియు ఐఐటి అకాడమీ ఆధ్వర్యంలో నేడు భారత్ స్క్వాడ్స్ అండ్ గైడ్స్ శిక్షణ కార్యక్రమం జరిగింది. స్క్వాడ్స్ అండ్ గైడ్స్ ఉద్యమంలో నూతనంగా 40 మంది విద్యార్థులు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఆర్డిఎస్పి ప్రతాప్ నూతనంగా ప్రమాణం చేసి దీక్ష తీసుకున్న విద్యార్థులకు క్యాంప్ మరియు అందించారు. ఇందులో భాగంగా మాట్లాడుతూ విద్యార్థుల చిన్నప్పటి నుండి బాధ్యతగా సేవా కార్యక్రమంలో అభినందనీయమని ప్రతి ఒక్క విద్యార్థిని ప్రసంగించారు. అలాగే జ్యోతి పాఠశాల విద్యార్థులు ప్రతి సంవత్సరం జిల్లా స్థాయిలో పోలీసులతో పాటు రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనడం ఎంతో గొప్ప అని పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. ప్రతి విద్యార్థి తన జీవిత మెరుగుదలకు ఖచ్చితంగా అనునిత్యం ఆధారపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జ్యోతి స్కూల్ విద్యార్థులు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. Fit enough. The main motto of the scout is be prepared. Physically strong, mentally awake, morally straight. Strength of the scouts of 120 in the Jagital district. And we have participated in the national level scout camp. Our scouts attended the Raja Puraskara testing camp in July 2018, which is held at GD Metla. From the last 3 years onwards, we are participating in the district level Republic Day parade at Kilagada in our Jagital district. Next, we'll start the program by flag hoisting. I request our Honorable Chief Guest to hoist the flag and start the program. Prarthana, shuru! Daya kar daan bhakti ka hame dharma ఆహ్వానిస్తున్నాను. చేయవలసిందిగా జిల్లా కార్యదర్శి మధుసూర్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. క్లాప్స్ గో. ఏమండి సార్ పడపడి తీసేయండి. స్వాగతం పలుకుతూ ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యు. ఇన్ దిస్ అకేషన్
the chief guest always we likes scout lo join aina students evaraithe unnaro 6th 7th ekkuva unnaru meer ikkada pravesh complete chestunnaru din tarvata prathama sopan untundi 6 months tarvata 6 months dvitiya sopan tarvata tritiya sopan then test gap ayin tarvata meer indulo qualify aithe ganaka rajya puraskar ila వెళ్ళడం జరుగుతుంది. అక్కడ క్వాలిఫై అయితే కనుక ప్రెసిడెంట్ మెడల్కి వెళ్ళడం జరుగుతుంది. నిజంగా లాస్ట్ సారీ ప్లస్ తర్వాత ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది జగిత్యాల డిస్ట్రిక్ట్ మనకి ప్రతాప్ సార్ కోఆపరేషన్తో ఎవ్రీ ఇయర్ మనం జగిత్యాల కిలాకి ఒక 17 మెంబర్స్ స్కౌట్స్ని ఇస్తా ఉన్నాం. ఈసారి 21 మెంబర్స్ ఫ్రమ్ బిలాంగ్స్ టు జ్యోతి హై స్కూల్ వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. సో మనం వాళ్ళని మళ్ళీ డిఎస్పీ సార్ సమక్షంలో ఘనంగా సన్మానించుకోవాలి. ఎందుకంటే సార్ మనకు ఆల్వేస్ ఎంకరేజ్ అండ్ ఐ నెవర్ సీ సచ్ ఆఫీసర్ ఆఫీసర్ అంటే చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు అండ్ హీ లైక్ ఏ లైక్ ఫ్యామిలీ మెంబర్ రియల్లీ ఐ లైక్ హిమ్ ఎందుకంటే సార్ ఉండేది కూడా మా ఇంటి ఏరియానే దే ఆర్ అటెండింగ్ ఆల్ ద పరేడ్ క్లాసెస్ అండ్ దే ఆర్ గోయింగ్ టు గివ్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఆన్ దిస్ కమింగ్ అకేషన్ సో థ్యాంక్ యూ వనండా నెక్స్ట్ ఐ విల్ లైక్ టు ఇన్వైట్ ద జగిత్యాల డిస్ట్రిక్ట్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్ సెక్రటరీ కే మన్సుదన్ గారు టు అడ్రస్ ఈరోజు ఈ ఉద్యోగంలోకి కొత్తగా వచ్చినటువంటి పిల్లలు 40 మంది పిల్లలకు సాధారణంగా ఆహ్వానం జరుపుతూ ఈరోజు ఈ భారత్ స్కౌట్స్లో చేరడం చాలా అదృష్టం. ఎందుకంటే మన దేశంలో రెండే సోషల్ సర్వీసులు చాలా యాక్టివ్ నడుస్తున్నాయి, ఒకటి ఎన్సీసీ, తర్వాత మన భారత్ స్కౌట్ గైడ్. సో ఆ ఉద్యోగంలో మీరు పాల్గొనడం చాలా అదృష్టము. దట్టు ఏంటంటే మనం తెలంగాణ రాష్ట్రంలో మన జగిత్యాల జిల్లాకు ప్రత్యేకత ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో జరిగే ప్రతి కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ముందుంది. దానికి సహకరించేటువంటి మన జిల్లా టీంకు మరియు ఎస్పెషల్లీ మన జ్యోతి హైస్కూల్ నుంచి చాలా ఎక్కువ మంది విద్యార్థులే సహకారంతో మరియు మన ప్రతాప్ సార్ డిఎస్పి గారి ప్రత్యేక పర్యవేక్షణలో వారి సహసాగరంతో మనం ముందుగా గత 3 సంవత్సరాలు జరుపుకున్నాం. వారికి కూడా మా జిల్లా పక్షాన ప్రత్యేకత చేస్తూ థ్యాంక్ యూ. కూర్చునేటప్పుడు టాల్గా కూర్చోవాలి, వాక్ టాల్. నడిచేటప్పుడు టాల్గా నడవాలి, స్లీప్ టాల్. పడుకునేటప్పుడు కూడా టాల్గా నడవాలి. దీనివల్ల మనకు రెండు లాభాలు ఉన్నాయి. శరీరం లోపల ఏ అవయవంతో పనిచేసినా అవయవాలన్నీ అలసిపోతాయి. కానీ ఎంత చదివినా, ఎంతసేపు చూసినా, ఎంతసేపు చదివినా కూడా అలసిపోయినటువంటి ఏకైక అవయవం ఏంటంటే మెదడు మాత్రమే. మన శరీరంలో అలసిపోయినటువంటి అవయవము మెదడు మాత్రమే. మెదడు అలసిపోకుండా ఉండాలంటే వెన్నెముక నిటారుగా ఉండాలా, గుండెలో తయారైనటువంటి రక్తం నేరుగా మెదడుకు చేరి మెదడు అలసిపోతుంది. దానివల్ల అద్భుతమైనటువంటి జ్ఞాపశక్తి వస్తుంది. కాబట్టి మీరు వెన్నెముక నిటారుగా ఉంచుకొని కూర్చోవడం ప్రాక్టీస్ చేయాలా, ఎప్పుడు అలర్ట్గా ఉండాలా. మన స్కౌట్ మోటో ఏంటి? బీ ప్రిపేర్ మెంటల్లీ, మోరల్లీ, ఫిజికల్లీ. మెంటల్లీ అవేక్ ఉండాలి, మోరల్లీ స్ట్రేట్ ఉండాలి, ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండాలి. ఇది మన మోటో. కాబట్టి ఈ మోటోను మీరు పర్ఫెక్ట్గా ఫాలో కావాలి అంటే వెన్నెముక నిటారుగా పెట్టి కూర్చోవాలా. అదేవిధంగా నేను మీతో మాట్లాడుతున్నాను, నన్ను ఏమంటారు ఇక్కడ సభ జరుగుతుంది. ఒక మంచి సర్వీస్ మోటో ఉన్నటువంటి ఆర్గనైజేషన్లో మీరు ఎంతవరకు ఉన్నారు? ఇందాక పెద్దలందరూ చెప్పారు మీ గురించి చాలా గొప్పగా. సో చిన్నప్పటి నుంచే మీరు ఎటువంటి నడవడిక నేర్చుకోవాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఉన్నతమైన శిఖరాలని అధిరోహించాలంటే ఎటువంటి ప్లాట్ఫామ్ మనకు కావాలి అనేది ఈ యొక్క స్కౌట్ అండ్ గైడ్స్లో ఉంటుంది. సో 6th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో 6th క్లాస్ నుంచే అంటే మనకు ఊహ తెలిసినప్పటి నుంచే మీరు అటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్ని మీరు మీ యొక్క లైఫ్కి మీరు అలవర్చుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని మీరు ఊరికే వినడము, ఒక స్కూల్ పాఠం మాదిరిగా చదువుకోవడమే కాకుండా మీ మనసులకి అది మీరు అలవాటు చేసుకోవాలి. అంటే రెండు విషయాలు ఉంటాయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం నువ్వు హ్యాపీగా ఉన్నావు అని చెప్పేసి అని నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకందరికీ తెలుస్తుంది. సో అటువంటి పని మీరు ఇందులో చేస్తున్నారు అంటే మీరు దీన్ని మనస్ఫూర్తిగా చేయాలి. ఏదేదో స్కూల్లో వచ్చాము, ఇందులో చేస్తే మాకు కొద్దిగా ఏమైనా ఇంపార్టెన్స్, కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్, ఇంకేమైనా ఉంటుందేమో, అలా కాదు. మీరు మనస్ఫూర్తిగా దీన్ని మెచ్చుకోవాలి, మీకు నచ్చాలి, ఆ తర్వాత మీరు దీంట్లో మనస్ఫూర్తిగా పనిచేయగలుగుతారు. ఇంతమంది కొంతమంది పిల్లలు ఇక్కడ ఈ యొక్క నేషనల్ సాంగ్ పాడారు. ఈ అబ్బాయి నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట. అంటే అందరూ బాగా పాడారు, అందులో ఈ అబ్బాయి నాకు బాగా నచ్చింది. నేనంటే ఇందులో డెప్త్గా నింపోను. ఎందుకంటే ఇందాక మదన చెప్పినట్టుగా
ఇది చాలా పీక్స్ట సబ్జెక్ట్. ఇది నాకు దీనికి అంత పూర్తిగా అలపెట్టుగా తెలియకపోవచ్చు, బట్ దీన్ని ఇన్స్పైర్ అయ్యి దీనికి గెస్ట్గా వచ్చిన వ్యక్తి ఈరోజు దీనికి ఒక సెక్రటరీగా మీ ముందున్నాడు. అంటే దీని యొక్క ఇంపార్టెన్స్, దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఒక మనిషి మనసు పైన పడితే అంత ప్రభావం చూపిస్తుంది. ఈ వయసు మీకు అర్థం కాకపోవచ్చు, దీని మీద ఇంకా చిన్న స్టేజ్లో ఉన్నారు కాబట్టి, కానీ ఇప్పటి నుంచే మీరు దాన్ని అలవాటు చేసుకోవాలి. బలవంతంగా కాదు, ఇష్టంగా మీరు దీన్ని ఎప్పుడైతే ఈ యొక్క ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఇందాక మాస్టర్ చెప్పారు, ఓకే చాలా చక్కగా చెప్పారు అవన్నీ కూడా విషయాలు. అవి ఊరికే వినడం వాటికే మాత్రమే కాదనమాట, మీ మనసులో వాటిని పెట్టుకొని వాటి వల్ల మీరు ఎప్పుడైతే మీరు ఇంప్లిమెంట్ చేస్తారో అప్పుడు బాగుంటుంది. అప్పుడు ఏం బాగుంటుంది, ఇందాక సార్ చెప్పారు ఒక మంచి సాంగ్ ఒకటి, హ్యాపీ. ముందు నీలో నువ్వు హ్యాపీ ఉంటే నీ యొక్క హ్యాపీనెస్ అనేది చుట్టుపక్కల మొత్తము ఒక వైఫైలా పోతూ ఉంటుంది. వైఫై అంటే అందరికీ అర్థమవుతుంది కదా, కదా అది ఈజీగా అందరికీ అర్థమైపోతుంది. నీ హ్యాపీనెస్కి నువ్వే కారణం, అర్థమైంది అని చెప్పిన మాట. ఏం చెప్పాను నేను తెలియజేసుకుంటూ ఇందరితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సార్ ప్లీజ్ ఆనర్ ద షరీఫ్ సార్. Clap, everybody. Thanks for